పల్నాడు జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నరసరావుపేటలో స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. పమిడిమర్రు నుంచి నరసరావుపేటలోని స్కూల్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నరసరావుపేటలో స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే పమిడిమర్రు నుంచి నరసరావుపేటలోని స్కూల్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, 15 మంది పిల్లలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది, ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జోష్న, పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్కూల్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు నరసరావుపేట మండలంలో ఉన్నటువంటి పమిడిమర్రు నుంచి నరసరావుపేటకి విద్యార్థుల్ని ఆ గ్రామంలో పికప్ చేసుకుంది. అంతేకాకుండా కూడా నరసరావుపేట వస్తున్న క్రమంలోనే దాదాపు నరసరావుపేట నుంచి పమిడిమర్రుకు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. అంతేకాకుండా కూడా 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అంటే ఘోర ప్రమాదం నుంచి కూడా విద్యార్థులు బయటపడ్డట్టు మనం చెప్పుకోవచ్చు. వెంటనే హోటా ఒకటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ స్కూల్ బస్సు బోల్తా పడ్డానికి కానీ కారులో దూసుకెళ్ళడానికి చూసినటువంటి వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆ స్కూల్ అద్దాలు పగలు కొట్టి బస్సు మొత్తం కూడా బోల్తా పడిపోయింది. విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీయడం జరిగింది. అయినా కూడా 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే హోటా ఒకటిన అంబులెన్స్ ద్వారా నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఇప్పటికే స్కూల్ బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు 40 మంది 30 మంది స్కూల్ బస్సు ఎక్కించాలి, కానీ మితిమీరినటువంటి వేగంతో పాటు మితిమీరినటువంటి స్టూడెంట్స్ ని ఎక్కిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. దీంతోనే ఈ బస్సులు కూడా కొంత ఫిట్నెస్ కోల్పోయినటువంటి బస్సులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు ఈ ప్రమాదం ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే స్కూళ్లు ఓపెన్ అయ్యి 2 నెలలు కావస్తుంది, కానీ ఆర్టీఐ అధికారులు కూడా ఇటుపైన తనిఖీలు దాడులు చేయాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా చేయనట్లు కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఈ రోజు చేసినటువంటి ఈ ఘటనతో కొంత ఆర్టీఐ అధికారులు కూడా హుటాహుటిని మళ్ళీ తనిఖీలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తే మాత్రం నరసరావుపేట ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు దూసుకెళ్లింది. 15 మంది విద్యార్థులు కూడా గాయాలయ్యి, కొంతమందికి విద్యార్థులకు ఒకరికి కాలు ఒకరికి చెయ్యిరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నరసరావుపేట పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, మితిమీరిన వేగం వల్ల జరిగిందా, లేకపోతే ఈ మోల్ టర్నింగ్ దగ్గర బ్రేక్ కట్ లేకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్ రైట్ నరసింహారావు.